తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ సుబ్బరాయుడి కొబ్బరికాయ బలభద్రుడు అనే యువకుడు చాలా కాలం గురుకులవాసం చేసి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు తండ్రి వాడిని తన వ్యవహారాల్లో తోడుగా ఉండమన్నాడు ఆయన వ్యవసాయం చేస్తూ తీరిక సమయాల్లో సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదిస్తూ ఉంటాడు అలా అనువదించిన గ్రంథాలను ఎప్పటికప్పుడు పట్టణంలోని జమీందారుకు పంపితే ఆయన పారితోషికంగా కొంత డబ్బు ఇస్తాడు ఈ అనువాదాల పని బలభద్రుడికి కూడా నచ్చింది వాడు సాయపడటంతో చాలా కాలంగా కొరుకుపడిన హంసపురాణమనే మహాగ్రంథాన్ని చాలా తొందరగానే అనువదించగలిగాడు బలభద్రుడి తండ్రి ఆ పని పూర్తి అయ్యాక ఆయన బలభద్రుడితో నాయనా ఇది తీసుకువెళ్ళి జమీందారు గారుకు చూపిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇంతవరకు దీన్ని అనువదించటం ఏ పండితుడికి సాధ్యపడలేదు అని అన్నాడు బలభద్రుడు పట్టణం బయలుదేరాడు దారిలో వాడికి ఒక మనిషి ఎదురై నువ్వు బలభద్రుడివి కదూ చాలా చిన్నప్పుడు చూశాను ఇప్పుడు బాగా ఎదిగావు విద్యాభ్యాసం పూర్తి అయింది ఎక్కడికో బయలుదేరినట్టున్నావే అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ ప్రశ్నలకు జవాబిచ్చాడు కాని బలబద్ధుడికి ఆయన ఎవరూ స్ఫురించలేదు ఆయన అది గ్రహించినవాడిలా నవ్వి ఆ పేరు సుబ్బారాయుడు చదువుకున్నవాడికింత మతిమరుపు పనికిరాదు నేను నీకు బాగా తెలుసు గుర్తొచ్చిందా అని అడిగాడు సుబ్బారాయుడు గురించి బలబద్ధుడికి చూచాయిగా గుర్తుంది చిన్నప్పుడు ఆయన పిల్లలందరినీ చేరదీసి కథలు చెప్పేవాడు కథ సంగమంలో ఉండగా సుబ్బారాయుడి భార్య వచ్చి ఆయన్ని తిట్టి పిల్లలందర్నీ తరిమేసేది ఆ తర్వాత ఆయన మళ్లీ పిల్లల్ని చేరదీసి మిగతా కథ అంతా పూర్తి చేసేవాడు కథ ఎంతవరకు చెప్పాడో పిల్లలకంటే కూడా ఆయనకే బాగా గుర్తుంటుంది ఒకసారి చూసిన మనిషిని ఎన్నేళ్ల తర్వాతనైనా గుర్తుపట్టేంత గొప్ప జ్ఞాపకశక్తి ఆయనదని అంతా చెప్పుకునేవారు ఆయన గురించి తనకు గుర్తు వచ్చిన విశేషాలు చెప్పి వెంటనే గుర్తుపట్టనందుకు నొచ్చుకున్నాడు బలభద్రుడు సుబ్బారాయుడు నవ్వేసి దానిదే ముందు కాని నువ్వు రేపటికల్లా తిరిగొచ్చేసే మాటైతే పట్టణం నుంచి నాకొక కొబ్బరికాయ తెచ్చిపెడుదూ ఎల్లుండి పొద్దున్నే గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలి మనూరి కొబ్బరికాయలు బాగుండడం లేదు అని అన్నాడు తప్పకుండా తెస్తానండి అన్నాడు బలభద్రుడు నిజంగా తెస్తావు కదా ఈ ఊళ్ళో అడిగినా సరేనంటారు తప్ప నే చెప్పిన పని చెయ్యరు అన్నాడు సుబ్బారాయుడు నిజంగా తెస్తానని ఆయనకు మాటిచ్చి ముందుకు సాగాడు బలభద్రుడు వాడు సాయంత్రానికల్లా పట్టణం చేరుకొని జమీందారును చూడబోగా ఆయన వాడు తెచ్చిన హంసపురాణం తీసుకొని ఇంత త్వరగా ఈ గ్రంథాన్ని అనువదించడం ఎలా సాధ్యమయ్యింది అని ఆశ్చర్యంగా అడిగాడు బలభద్రుడు తన గురుకులవాసం గురించి తండ్రికి సాయపడడం గురించి చెప్పాడు జమీందారు వెంటనే ఒక సంస్కృత శ్లోకం చదివి దానికి అర్థం చెప్పమన్నాడు బలభద్రుడు తడుముకోకుండా ఆ శ్లోకానికి ఒక అర్థం కాదని పద్దెనిమిది అర్థాలున్నాయని చెప్పి అన్నింటినీ వివరించాడు జమీందారు ఆశ్చర్యపడి నువ్వు సామాన్యుడివి కాదు నువ్విక్కడ నాలుగు రోజులుంటే ీతో పండిత సభ చెయ్యాలని ఉంది అని అన్నాడు బలభద్రుడికి సుబ్బారాయుడి కొబ్బరికాయ గురించి గుర్తుకు వచ్చింది ఆ విషయం జమీందారుకు చెప్పడం ఎలాగో తెలియలేదు తను సుబ్బారాయుడికి మాటిచ్చాడు తన కారణంగా ఎల్లుండి ఉదయానికి సుబ్బారాయుడి భక్తిలో తేడా రాకూడదు కాని ఒక కొబ్బరికాయ గురించి జమీందారు మాట కాదనటం బాగుండదు కదా అందుకని బలభద్రుడు అయ్యా నా నాయనమ్మకు అనారోగ్యంగా ఉంది నేను మందు తీసుకొని రేపటికల్లా మా ఊరు చేరుకోవాలి అంటూ అబద్ధం చెప్పాడు దాందేముంది ఆ మందేమిటో చెప్పు నా మనిషి చేత మీ ఊరు పంపిస్తాను అన్నాడు జమీందారు బలభద్రుడు కంగారుపడి నిజానికి నా నాయనమ్మ జబ్బు పైగా మానసికం నేను గురుకులానికి వెళితే ఆమె నా గురించి బెంగబెట్టుకుంది ఈ మందు నేను దగ్గరుండి వేస్తేనే పనిచేస్తుందని వైద్యుడన్నాడు అని చెప్పాడు జమీందారు వాడినింక బలవంతం పెట్టక ఆ రాత్రికి దివానంలో బస భోజనం ఏర్పాట్లు చేయించి మర్నాడు ముందు తనకు కనబడమన్నాడు ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నాక మర్నాడు ఉదయమే బలభద్రుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సంతకు బయలుదేరి వెళ్లాడు అక్కడ అన్ని రకాల కూరగాయలు పళ్ళు ఉన్నాయి కాని కొబ్బరికాయల దుకాణం మాత్రం లేవు వాకబు చేయగా కొబ్బరికాయల దుకాణం వాడొకడు మరణించాడని ఆ కారణంగా ఆ దుకాణాల వాళ్ళెవ్వరూ ఆ రోజు సరుకు అమ్మరని తెలిసింది బలభద్రుడు దివానానికి తిరిగి వెళ్లాడు వాడికి అక్కడ వంటవాడు తటస్థపడ్డాడు వాణ్ణి అడిగితే బస్తాడు కొబ్బరికాయలున్నాయని కానీ జమీందారు చెప్పందే తానెవరికీ ఒక్క కాయ కూడా ఇవ్వనని చెప్పాడు కొబ్బరికాయ కోసం జమీందారు గారిని అడగటం కకృత్తిగా ఉంటుంది అని అన్నాడు అయినప్పటికీ బలభద్రుడు సుబ్బారాయుడికిచ్చిన మాటను గుర్తుంచుకొని జమీందారు దర్శనం చేసుకొని అయ్యా నా నాయనమ్మకు కొబ్బరికాయ తినాలని కోరిక అంటూ తన పరిస్థితిని వివరించి చెప్పాడు ఈ మాత్రం దానికి నన్ను అడగాలా అని జమీందారు బలభద్రుడికి పదివేల వరహాలతో పాటు నాలుగు కొబ్బరికాయలు కూడా ఇచ్చి పంపాడు బలభద్రుడు తన గ్రామం చేరుకునేసరికి పడింది వాడు తండ్రికి డబ్బులిచ్చి జరిగింది చెబితే జమీందారు ఏకావ్యానికి ఇంతవరకు ఇంత డబ్బు ఇవ్వలేదు నువ్వాయనకు బాగా నచ్చావు పండిత సభలో పాల్గొని ఉంటే నీకు లక్ష వరహాలు ఇచ్చి ఉండేవాడు అంటూ ఆయన కొడుకును మందలించాడు గురుకులంలో నాకు డబ్బు కంటే మాటే ప్రధానమని చెప్పారు మనకు ఉంటే రాదలిచిన ఎప్పుడైనా వస్తుంది అన్నాడు బలభద్రుడు కాని సుబ్బారాయుడికిచ్చిన మాటకు కూడా నువ్వింత విలువ ఇవ్వటం నాకు బాధగా ఉంది మనం రోజూ చేసే పనుల్లో ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానాన్ని అలవరుచుకోవాలి అలా కానప్పుడు మన జీవితం ఒడిదుడుకుల పాలవుతుంది అని సలహా ఇచ్చాడు బలభద్రుడి తండ్రి బలభద్రుడు తండ్రి సలహాలు సత్యాన్ని గ్రహించి సరే జరిగిందేదో జరిగింది అనుకుంటూ కొబ్బరికాయ తీసుకుని సుబ్బారాయుడింటికి బయలుదేరాడు అయితే వాడు వెళ్లేసరికల్లా ఇల్లు తాళం పెట్టి ఉన్నది చుట్టుపక్కల అడిగితే భార్య పోయినప్పటినుంచి ఆయన ఎప్పుడింటికి వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు అని చెప్పారు బలభద్రుడు కాసేపు ఇంటి మీద కూర్చొని సుబ్బారాయుడి కోసం ఎదురుచూశాడు ఆయన ఎంతకు రాకపోయేసరికి తను కొబ్బరికాయ తెచ్చినట్టు ఒక చీటీ రాసి కప్పకు తగిలించి వెళ్ళిపోయాడు ఆ మర్నాటి ఉదయం వాడు కొబ్బరికాయ తీసుకుని సుబ్బారాయుడి ఇంటికేసి వెళ్లాడు ఇంటికి తాళం పెట్టే ఉన్నది గుడికిపోయి పూజారిని అడిగితే ఆయన సుబ్బారాయుడు ఇంకా రాలేదన్నాడు ఒకవేళ వస్తే తను కొబ్బరికాయ తెచ్చినట్టు ఆయనకు చెప్పమని పూజారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు బలభద్రుడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక బలభద్రుడు మరొకసారి సుబ్బారాయుడింటికేసి వెళ్లాడు ఆ సమయంలో ఏదో పుస్తకం చదువుతున్న సుబ్బారాయుడు తల ఎత్తి వాణ్ణి చూసి అందరికీ పుస్తకం చదివేటప్పుడు నాతో పనిపడుతుంది ఏం కావాలి అని అడిగాడు చిరాగ్గా మీకోసం నిన్న రాత్రి వచ్చాను ఈవేళ పొద్దున్నా వచ్చాను మీ ఇంటికి తాళం పెట్టి ఉంది ఊరుకాని వెళ్లారా అని అడిగాడు బలభద్రుడు ఊరా పాడా వచ్చేపోయేవాళ్ల బాధ భరించలేక దొడ్డిదారిన వచ్చి ఇల్లు తాళం పెట్టి లోపలే ఉంటున్నాను ఇదిగో ఇప్పుడిలా తలుపు తీశాను నువ్వొచ్చావు అన్నాడు సుబ్బారాయుడు అయ్యో మరి మీరు ఉదయాన్నే గుడిలో కొబ్బరికాయ కొట్టలేదా అన్నాడు బలభద్రుడు ఆతృతగా ఉంది ఉంటే కొడతాను లేకుంటే లేదు మధ్య ఒంట్లో బాగుండడం లేదు వైద్యుడేమో రోజూ చిటికడు ఉగ్రభస్మం చప్పరించమన్నాడు ఈసారి నువ్వెప్పుడైనా పట్నం వెళితే నాకు ఉగ్రభస్మం తెచ్చిపెడుదు అన్నాడు సుబ్బరాయుడు తన చేతిలోని కొబ్బరికాయను చూసి కూడా ఆ విషయం ఆయన మాట్లాడనందుకు బలభద్రుడికి ఉక్రోషం వచ్చి కొబ్బరికాయను ఆయన ముందు పెట్టి దాని గురించి తను పడ్డ శ్రమంతా వివరించి చెప్పాడు అప్పుడు సుబ్బారాయుడు నాయనా నాకేం మతిమరుపు లేదు కానైతే నా మాటకు ఇంత విలువ ఇచ్చి నేనడిగింది తెచ్చిపెట్టిన వాళ్ళు మరెవ్వరూ లేరు నువ్వు కొబ్బరికాయ తేవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జరిగిందేదో జరిగిపోయింది కాని ఉగ్రభస్మం మాత్రం తేకు అది చాలా ఖరీదు మన ఊళ్ళో మరెవరినైనా తెమ్మని చెప్పు అని అన్నాడు ఇది విని బలభద్రుడు తెల్లబోయాడు మనం చేసే పనుల్లో ఏది ముఖ్యమో ఏది కాదో నిర్ణయించేందుకు అవసరమైన ఇంగిత జ్ఞానాన్ని అలవరుచుకోమని తండ్రి ఇచ్చిన సలహాలో ఉన్న సత్యం వాడికి మరింత బాగా అవగతమైంది అయితే ఆ తర్వాత నుంచి బలభద్రుడికి సుబ్బారాయుడు ఇంకే పని చెప్పకపోయినా ఊళ్ళో వాళ్లకు మాత్రం ఏవేవో పనులు చెబుతూనే ఉన్నాడు